అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ 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 పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి అభయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ 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 ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతిరేఖ 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 ఈ రోజు నువ్వు ఇంకా బాగుండాలి, అసలే బాగుంటావు. దిష్టి చుక్క పెట్టొద్దా నాన్న? మనం మోసపోయాం నాన్న. ఏమిట్రా ఏమంటున్నావు? ఈ పెళ్లి మీరు క్యాన్సిల్ చేసినా నేను క్యాన్సిల్ చేసినా నష్టం మీ అమ్మాయికే. మీ దిక్కుమాల సంబంధం మాకు అవసరం లేదు. చేయటానికే ఉందిరా, వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇద్దాం. కానీ దానికన్నా ముందు నేను పని చేయాలి. చాలా సంతోషం, మీ అందరినీ కలిశాను. ఐ గాట్ న్యూ ఫ్రెండ్స్. మనం ఒక సంస్థగా ఏర్పడడానికి మీరు నాతో చేతులు కలుపుతారా? మీరంతా కలిసి నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్. మీరంతా రెడీ అయి నేను కాలేదనుకోండి, నన్ను బహిష్కరిస్తారుగా ఫ్రెండ్షిప్ నుంచి. అందుకే నేను రెడీ. సరే, మీరంతా కలిసి నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఇదొక ప్రతిజ్ఞ. రేపటి తరంలో అవినీతి, అన్యాయం, దుర్మార్గం, దౌర్జన్యం, హింస, మోసం వంటి నేరాలు లేకుండా సమసమాజాన్ని స్థాపించడానికి మనవంతు కృషిగా పోరాడదాం. కానీ యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్తాను. ముందు మనం రేపు ఓ పేపర్ ప్రకటన ఇద్దాం. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా ఆదుకోవడానికి మేమున్నామంటూ రాసి మన సంస్థకో పేరు పెడదాం. ఫోన్ నంబర్స్ ఇద్దాం. ఆ నంబర్కి సంప్రదించాలని అందులో రాద్దాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ సంపాదిద్దాం. అన్నయ్యకి చెప్తే దానికి ప్రయత్నం చేస్తాడు. వావ్, ఎంత మంచి ఐడియా! వింటుంటే నా రక్తం ఉప్పొంగిపోతుంది. నాకు మాత్రం రక్తం నీరవుతున్నట్టుంది. నాకు అంతే. మగాళ్ళు అనిపించారు, పిరికి మొహాలు. పిరికి వాళ్ళం కాదమ్మా. చూడు, మేమే ఒక అమ్మాయిని లవ్ చేసి మోసం చేసామనుకో, అప్పుడు ఏం చేస్తారు? అడ్డంగా నరికేస్తాం. అమ్మో, అంత వద్దులే. అంతగా ప్రేమిస్తే నిన్నే ప్రేమిస్తాను, ఎందుకంటే నువ్వు మోసం చేయనివుగా. బీ సీరియస్. ముందు మన సంస్థకి ఏదైనా పేరు సజెస్ట్ చేయండి. మా వద్దకు రండి. భయపడకండి, మా వద్దకు రండి. అనకూడదు గాని, సమస్త జాతులారా, మీకు దాహం వేస్తే మా వద్దకు రండి అన్న క్యాప్షన్ లా ఉంది కాబట్టి క్యాన్సిల్. ఆశ్రితులకు ఆసరా. గుడ్.
బానే ఉంది. ఇంకాస్త వెరైటీగా ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. కాంతి, మీకు మేమున్నాం. గుడ్, ఎక్సలెంట్. ఏ, మీకెలా ఉంది? చాలా బాగుంది. ఎరా కిరణ్, నీకు కూడా చాలా బుర్ర ఉందిరా. ఇప్పుడు మన కిరణ్ కి బుర్రుందని తేలిన కారణంగా మనందరికి ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేస్తాడు. ఓకే, పదరా. తప్పుతుందా? పదండి. నిన్నే వస్తున్నా, కాఫీ తెస్తున్నా. అబ్బబ్బా, ఏమిటంత కొంపలు అంటుకున్నట్టు అంత గట్టిగా అరిచారు? కాఫీ తీసుకోండి. కాఫీ అవతల పెట్టి ముందు చూడు. ఏమిటండి ఇది? కోడలు వింటే కొంపలు అంటుకుంటాయి చూడు. ఏంటి? ప్రియమైన సోదరి మండలారా, మాతోటి మహిళలారా, మీకు మేమున్నాం. ఎస్, మీకు మేమున్నాం. మీకే కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, మిమ్మల్ని అత్తగాని మామగాని. భర్త గాని, ఆడబడుచులు గాని, పక్కింటి వాళ్ళు గాని, మీరు పనిచేసే దగ్గర మీ బాస్ గాని, రోడ్డు మీద రోమియోలు గాని, మిమ్మల్ని అవమానించినా, బాధపెట్టినా, మీకేదన్నా కీడు చేసినా, మిమ్మల్ని ఆదుకుని సదరు వ్యక్తులపైన చర్య తీసుకోవడానికి మీకు మేమున్నాం. ఈ దిగున ఉన్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి తెలిపినా, చిరునామాకి ఉత్తరం ద్వారా తెలిపినా, రెక్కలు కట్టుకుని మీ దగ్గర వాలతాం. సంప్రదించండి. ఎవత్తండి ఇది? ఓసి దీనగా ఇత్యం తగలయ్యా, ఎంత బరితెగింపు. చీచీచీచి, దీనికి అమ్మ అయ్యా లేరు. ఇలాంటి పిదప బుద్ధులు పుడితే తన్ని తగలయ్యరు. ఆ పేపర్ అంతా తర్వాత చదువు గాని, కానీ ముందు పేపర్ తీసి చెత్తపుట్లో భారీ. కోడలు పనంతా చేసుకొచ్చి పేపర్ ముందేసి కూర్చుంటే చస్తాం. ఏ అంటే, మన మీద ఫిర్యాదు చేసే ధైర్యం దానికుందా? ఎందో కన్ను తెరిచే ధైర్యం దానికుందా అని కాళ్ళు కీళ్లు విరిచి మూలం కూర్చోబెడతాను. పదండి, ముందు మనం లోపలికి వెళ్దాం. పదండి. అత్తేగారు, వంటేం చేయమంటారు? ఇంకా తెల్లారలేదు, అప్పుడే వంటేమిటి? వెళ్ళి చిమ్మి చల్లి చావు, తర్వాత వంట సంగతి చూసుకోవచ్చు. పనంతా అయిపోయింది అత్తేగారు. ఈ మధ్య స్నానం చేయకుండా వంట చేస్తున్నారు. స్నానం చేయకుండా వంట చేస్తే నేను తిన్నాం. విన్నావుగా, వెళ్ళి స్నానం చేసి తగలడు. స్నానం, పూజ కూడా అయిపోయాయి అత్తేగారు. వంటింట్లో వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ములక్కాళ్ళు ఉన్నాయి. సాంబార్ పెట్టి వంకాయ కూర చేయమంటారా? ఏంటి, ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసేసుకుంటావా? నీ ఇష్టమైన అన్ని చేసుకు తినడానికి ఇదేమి నీ బాబుగాడి ఇల్లు కాదు. వీపు చీరేస్తాను, జాగ్రత్త. వెళ్ళ, వెళ్ళి ఆ కూరగాయలన్నీ ముక్కలు తరిగుంచు. ఏం చేయాలో నేనొచ్చి చెప్తాను. వెళ్ళ. ఆ పేపర్ ఎందుకే ఇప్పుడు? ఇదేమి లైబ్రరీ కాదు నువ్వు చదవడానికి. అది కదా అత్తయ్య గారు, ఆయన గారు చదువుతారేమోనని. ఉద్ధరించవలే, వెళ్ళ. ఇంకాసేపు అయితే కొంప ముడిగుండేది. ముందు దీన్ని తగలెట్టండి.
ఆ భయస్తున్నాడు. అమ్మా ఏంటమ్మా, ఏం పేపర్ అది, ఎందుకు రగిలేయడం? అయ్యయ్యో, అదేంటన్న పేపర్ చించేస్తున్నారు, ఇవ్వలేదిగా, ఇంకా ఎవరు చదవలేదు కదా. ఒరే వెర్రినాగన్న, ఆ పేపర్ ఇంట్లో ఉంటే ప్రమాదం రా. ప్రమాదమా? చూడు, ఇలాంటి దిక్కుమాల్యమన్నీ చదివిందంటే నీ పెళ్ళాన్ని మనం పట్టలేం. మనల్ని ఒక ఆట ఆడిస్తాం. దేశంలో పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. తిన్నదరక ఇలాంటి పనులేవో పెట్టుకుంటారు. ఇంట్లో మొగుణ్ణి పిల్లల్ని ఉద్ధరించుకుంటే చాలు. ఇలాంటి వాళ్ళని బాగా తన్నాలి. దానికంత దమ్ముందా? మనల్ని భయపెడుతుందా? ఇప్పుడు చూడు, నా తడాక చూపిస్తాను. ఏ నిన్నే, ఏ నిన్నే. ఏ నిన్నే, ఎప్పుడు చూసినా వంటగదిలో దూరుంటుంది. వినిపిస్తుందా? ఆ వస్తున్నానండి. ఒక్కసారి పిలిస్తే రావాలని తెలియదా? నన్ను పిలుస్తున్నారనుకోలేదండి. ఏ పిల్లో కుక్క వచ్చిందేమో, దాన్ని తరుముతున్నారో అనుకున్నాను. ఒళ్ళు పొగర కింద చెప్పు తీసుకొడతాను. వెళ్ళు, వెళ్ళి కాపాడరా. పాలైపోయాయండి. కొన్ని పాలుంటే అత్తయ్యగారు కాఫీ పెట్టుకున్నారు. పాలవాడు ఇంకా రాలేదు. ఆహా, అంటే పాలవాడి కోసం ఎదురు చూస్తున్నావా? నాకన్నందంగా ఉంటాడా? వాడేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఏమండి, నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి. ఏం కూర్చావే? బతికిపోయా? కూర్చుంటావేరా, వెళ్ళి తలుపుది. వెళ్ళు, స్తంభాలను నిలబడ్డావే, వెళ్ళి తలుపుది. అలాగే వెళ్తావా? జుట్టు సరి చేసుకో. శ్రీనివాస్ గారు కావాలండి, ఉన్నారా? రండి. ఏమండి, మీకోసమే. నమస్కారం అండి, నా పేరు కిరణ్. మీరు శ్రీనివాస్ గారు అనుకుంటాను. ఎస్, మీరెవరు? నేను ఎంబీఏ స్టూడెంట్నండి. నా కోర్సులో భాగంగా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్కి మా వాడికి ఏమిటి సంబంధం? అయినా మా వాడి పేరు, అడ్రస్ మీకు ఎవరిచ్చారు? మీ అబ్బాయి పనిచేస్తున్న కాలేజీలోనే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కూడా పనిచేస్తున్నాడండి. ఆయన దగ్గరికి నేను స్టడీ కోసం వెళ్ళినప్పుడు ఎవరి పేరైనా రిఫరెన్స్గా ఇమ్మంటే శ్రీనివాస్ గారు పేరు ఇచ్చారు. కూర్చోవచ్చా? కూర్చోండి, తొందరగా మాట్లాడి పంపించరా. అలాగే నాన్న. చెప్పండి. వాళ్ళిద్దరూ మీ అమ్మా నాన్న అనుకుంటాను. కాబట్టే నా దగ్గర ఉన్నారు. కాదు, మీరే వాళ్ళ దగ్గర ఉంటున్నారు. మీరు మా విషయాలని తెలుసుకుని వచ్చారన్నమాట. కోపం తెచ్చుకోకండి సార్, మామూలుగా అన్నాను. ఈ ఇల్లు చూస్తుంటే కొత్తిల్లులా లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా మీ నాన్నగారు కట్టిన ఇల్లే అనుకున్నాను. ఓకే, మీ మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది కదా? నా పెళ్లికి మీ స్టడీకి ఏంటి సంబంధం? చెప్పాను కదా సార్, నేటి ఆధునిక కాలంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉంటున్నాయన్నది నా సబ్జెక్ట్. ఒరే శ్రీనివాస్. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. ప్లీజ్. ఏంటమ్మా పిలిచావు? వాడి చదువుకి మన ఇంటి విషయాలకి ఏమైనా సంబంధం ఉందా? వాడి బొంద చదువు నాకేమిటో అనుమానంగా ఉంది. ఇంకాసేపు ఉంటే మన ఇంటి విషయాలన్నీ కూపిలాగేలా ఉన్నాడు. ఇదిగో ఏదో ఒకటి చెప్పి వాడు పంపించేసి. సరేనమ్మా, ఇప్పుడే పంపించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, సారీ, మా అమ్మగారికి బీపీ రేజ్ అయింది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మనం మరోసారి మాట్లాడదాం, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే సార్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వస్తాను, కానీ మీరు మాత్రం నా ప్రాజెక్ట్కి హెల్ప్ చేయాలి. ఓకే, వస్తాను సార్. రైట్. నానా, నానా. ఏమిట్రా?
అంత గట్టిగా అరుస్తున్నావు ఏమిట్రా? మీకు మేమున్నామని ఇందాక పేపర్లు చదివామా? అవును. ఇప్పుడు వెళ్ళాడే, దాని సెక్రటరీ అతను. అవునా? చూడు. మొత్తానికి మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్నావు కిరణ్. అంతలా పాత్రలో ఎలా జీవించావు? జీవించడమా? మామూలుగా కాదు, నా దెబ్బకి వాళ్ళ ముగ్గురు మొహాలు చూడాలి. ఈస్ట్ మనకలరు అనుకో. ఇంతకీ సునీత కనిపించిందా? ఆవిడే డోర్ తీసింది. చాలా వినయంగా సీతాదేవిలా ఉంది. ఆవిడ అలా ఉంది కాబట్టే వీళ్ళ ఆటలు సాగాయి. వాళ్ళాటలు కట్టించడానికేగా మనం ఉంది. కానీ నాకు మిస్టరీగా ఉంది, మనం యాడ్ ఇచ్చిన మరుసటి రోజే లెటర్ వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన ప్లాన్ గురించి మనకి మా అన్నయ్యకి తప్ప ఎవరికి తెలీదు. ఎవరు రాసుంటారు ఈ ఉత్తరం? ఈ హ్యాండ్ రైటింగ్ కొంచెం మాధవ్ హ్యాండ్ రైటింగ్ లా లేదు. నేను మాత్రం ఎందుకు రాస్తాను? వెంటనే మీ అందరితో కలిసి ఆ ఇంటి మీదకి దాడి చేసేదాన్ని కదా. మరి విజితదా? హా, నీ బుర్రకేదో అయ్యింది కానీ ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. ఇది రీసెర్చ్ చేసే టైం కాదు. ముందు సునీతని అక్కడి నుంచి ఎలా రక్షించాలో ఆలోచించండి. ఏముంది, పోలీసులను తీసుకెళ్లి వాళ్ళ సాయంతో తీసుకొస్తే సరి? ప్రశాంత్, అదంత ఈజీ కాదు. అలాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. మనం తొందర పడితే మన మీదే రివర్స్ కేసు పెడతారు. ముందు మనం ఓసారి సునీతని కలిసి ఇంటర్వ్యూ చేయాలి. ఆమె తనంతట తానుగా తన మీద హింస జరుగుతుంది అని చెబితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిద్దాం. అవును కాంతి, ఎలాగైనా సునీతని కలవాలి. కానీ ఎలా? కానీ ఆ లెటర్లో ఆ అమ్మాయి అడ్రస్ ఇస్తే బాగుండేది. అయినా ఆకాశరామన్న ఉత్తరాలు నమ్మచ్చా? ఆమెవరో వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర మనిషి అయి ఉండాలి. తన పేరు బయటపడితే వాళ్లతో ప్రమాదమని భయపడి ఉండొచ్చు. ఎస్ కరెక్ట్. కానీ సునీతతో ఎలా మాట్లాడడం? పోనీ ఓ పనిచేస్తే. ఏంటది? వీళ్ళిద్దరూ సునీతకు డిగ్రీలో క్లాస్మేట్స్ అని ఓసారి కలిసి వెళ్దామని వచ్చామని చెప్తే. ఆ పిచ్చి సునీత మేం తెలీదు అంటే? నిజమే, అసలే భయస్తురాలు. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనమేమీ చేయలేం. సునీత కోఆపరేషన్ లేకుండా మనం ఏం చేస్తాం? ఐడియా చెప్పు చెప్పు చెప్పు. నేను సునీత దగ్గరికి వెళ్తాను. వాళ్ళత్తగారు మామగారు ఈవినింగ్స్ గుడికెళ్తారట. ఆ టైంలో సునీత అరగంట పాటు ఒంటరిగా ఉంటుందట. అవునవును, ఆ సంగతి ఆకాశరామన్న రాసింది. ఆకాశరామన్ అంటే మగవాడు, రాశాడు అనాలి. వీడికి ఇంత తెలివి ఎక్కడ నుండి వచ్చిందో? తెలివితో పాటు వచ్చిందిలే. ఆ అరగంటలో వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. అన్నట్టు మాధవి, నువ్వు కిరణ్ వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ నవీన్ నోసారి కలిసి ఆ ఉత్తరాన్నోసారి చూపించండి. ఆయన సహాయం అవసరం అనుకున్న వెంటనే కాంటాక్ట్ చేస్తామని రిక్వెస్ట్ చేయండి. అసలు ఈ గొడవంత దేనికి? వెళ్ళి ఆ సునీతను లాక్కొస్తే పోలా. ప్రశాంత్, వీలైనంత మటుకు వాళ్ల గొడవలు సర్ది చెప్పి వాళ్ల మనసుల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలు తీసేసి కుటుంబాన్ని నిలబెట్టడమే మన లక్ష్యం. అవసరం అనుకుంటేనే విడాకుల గురించి ఆలోచిద్దాం. ఆమెను బయటికి తీసుకొచ్చాక ఆమెకు సరైన జీవితాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే. అందుకు చాలా డబ్బు కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అసలు మన సమాజంలో కోడలు అనగానే జీతభత్యం లేని పని మనిషి అనే భావన ఎప్పటినుంచో పాతుకుపోయింది. అది తుడిచేసి కోడలు వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిందన్న వాస్తవం తెలుసుకుంటే ఈ గొడవలే ఉండో. ఎస్ కరెక్ట్. భార్య అంటే తన శారీరక అవసరాలు తీర్చుకోవడానికి వచ్చిన యంత్రం అనుకోకూడదు మగవాడు. నిజం కాంతి, మా అన్నయ్య అలాగే అనుకునేవాడు. అందుకే మా వదిన రెండేళ్లు తిరక్క ముందే ఆత్మహత్య చేసుకుంది. అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధిస్తుంది. హే కిరణ్, రిలాక్స్. జరుగుతుంటే
భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి అభయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిలోని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ